ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి అనూహ్యంగా కొత్త అభ్యర్థులు తెరపైకొచ్చారు. ప్రధానంగా ఉత్తరాంధ్రలో చాలా మంది జూనియర్లు టికెట్లు దక్కించుకున్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి గొండు శంకర్, పాతపట్నం నుంచి గోవిందరావు టికెట్లు పొందారు. తాజాగా విజయనగరం పార్లమెంటు సీటును కలిశెట్టి అప్పలనాయుడు దక్కించుకున్నారు. ఈ ముగ్గురు కొత్తవారే కావడం విశేషం. తెలుగుదేశం పార్టీలో కలిశెట్టి అప్పలనాయుడు సీనియర్, 25 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్నారు. రణస్థలం మండలం వియన్పురం ఆయన స్వగ్రామం. ఎల్ఎల్బి చదువుకున్న ఆయన 1995లో ఈనాడులో జర్నలిస్టుగా తన కెరియర్ను ప్రారంభించారు. రణస్థలం మండల రిపోర్టర్గా బాధ్యతలు చేపట్టేవారు. 2000 సంవత్సరం వరకు జర్నలిస్టుగా ఉండి తర్వాత టీడీపీలో చేరారు. ప్రతిభా భారతి శిష్యుడిగా ఉండేవారు. తమ్మినేని సీతారాం ప్రోత్సాహంతో పొందూరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఎచ్చెల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ను అప్పలనాయుడు ఆశించారు. గత కొద్ది రోజులుగా ఎచ్చెల్ల అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా టీడీపీ కార్యకలాపాలను నిర్వహిస్తూ వచ్చారు. కళా వెంకట్రావు వ్యతిరేక వర్గంగా ముద్రపడ్డారు. కింజరాపు కుటుంబ విధేయుడిగా కొనసాగుతూ వచ్చారు. అయితే 2014 ఎన్నికల్లో పాతపట్నం అసెంబ్లీ సీటును ఆశించారు, కానీ దక్కలేదు. 2019లో ఎచ్చెల్ల సీటు కావాలని కోరారు, అయినా దక్కలేదు. ఎన్నికల్లోనైనా టికెట్ కావాలని కోరారు, కానీ ఎచ్చెల్ల సీటును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. దీంతో పార్టీ సర్వేలో విజయనగరం పార్లమెంటు స్థానానికి అప్పలనాయుడు అయితే సరిపోతారని భావించి చంద్రబాబు ఆయన్ను ఖరారు చేశారు. మొత్తానికైతే ఈనాడు జర్నలిస్టుగా ఉండి టీడీపీలో చేరిన అప్పలనాయుడుకు 25 సంవత్సరాల తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో ఛాన్స్ వచ్చింది. మరి ఆయన ప్రజాదరణ పొందగలరో లేదో చూడాలి.